అలిగి ఎటు పోతాడో ఏం చేస్తాడో అని అనుకుర్రట చాలా మంది. కానీ అట్లిట్లా అందరు కలిసి సార్ను సలగ చేసిర్రు, ఇంటికి పోయి బుద్ధరిచ్చిర్రు, ఏం ఫికర్ చేయకు, ఇస్తే గట్టి పోస్టే ఇస్తామన్నట్టు చెప్పిర్రట. ఢిల్లీకి కూడా తోలుకుపోయిర్రు, పెద్ద సార్లను అంతా కల్పించిర్రు. పనిలే పని, ఢిల్లీలోనే ఉన్న సీఎం సార్తో మీటింగ్ అయ్యిర్రు. అట్లా ఇక జీవన్ రెడ్డి సార్ ముచ్చట ఓ రేవుకొచ్చింది. పెద్ద మనుషుల హామీతోని సార్ అలకవీడిండట అన్నట్టు మీటింగ్ అయినాక ముచ్చట్లు గట్టిగానే చెప్పిర్రట. ఒక్కసారి చూద్దాం పారి. అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి ఢిల్లీకి పోయి చల్లబడ్డది జగిత్యాల పంచాది. వాళ్ళు వీళ్ళు చెప్పుడు కాదు, ఢిల్లీ పెద్ద మనుషులు చెప్తేనే ఇంటా అన్నాడో ఎట్టనో తెలియదు. కానీ ఎమ్మటే మంత్రి శ్రీధర్ బాబు సార్ జీవన్ రెడ్డి సార్ని ఇంట పెట్టుకొని ఢిల్లీకి పోయిండ్రు. పెద్ద మనుషులను కాల్చిండ్రు. పార్టీలో ఏం తక్కువ చెయ్యం, అన్నిటికీ అన్ని ఇస్తాం, అన్ని తీరులు అరుసుకుంటాం, పదవి కావాలంటే కూడా ఇస్తాం అని గట్టిగా భరోసా ఇచ్చిండ్రట. ఇక అందుకే నిన్న మొన్నటి దాకా నై నై అన్న సారు ఇక ఇప్పుడు సై సై అంటున్నాడట. అందులో సీఎం రేవంత్ సారు కూడా పక్క పొంటే ఊకబెట్టుకొని పెద్ద మనిషికి పార్టీలో గట్టిగా గౌరవం ఇస్తామని చెప్పేటాలకు సారు మనసు ఇంగింత నిమ్మలమైందట. ఇంతకు రేవంత్ సార్ ఏమన్నాడు అంటే, జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది, మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. ఢిల్లీ పెద్ద మనుషులంతా చెప్పిండ్రు, ఇక ఎటు వాడు మళ్ళా చెయ్యి పార్టీ కొరకే మొసమారకుండా పనిచేస్తాడు, ఈగుర పెడతాడు అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు నిన్ను ఇవాళ ఎవ్వరు దొరికినా ఇగ్గుకుందామని చూస్తాన్నాయి పార్టీలు అన్ని. ఇటువంటి ఇవాళల్లో పడరాని పార్టీలతో కలవకుండా జీవన్ రెడ్డి సారు పెద్ద మనసు అంటే పెద్ద మనిషి లెక్కనే నడుచుకున్నాడు అని మెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి. ఇక శాఖలన్నీ ఖాళీగానే ఉంటున్నాయి, మంత్రులు లేరు, అంత ఆగమాగం అవుతున్నది అన్నట్టు ఏగజు పార్టీ ఎత్తెత్తి పోస్తున్నారు కదా, దాని మీద ఏమన్నాడో చూడుర్రే. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను, నేను పార్ట్ టైమా, నేను కేసీఆర్నా, ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా, నేను ఇక్కడికి వచ్చినా 4 రోజుల నుంచి ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు, అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా, 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా, పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా, ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా కాదా అన్నట్టు మళ్ళోసారి ఎవ్వరు మంత్రులు లేరు అనకుండా సమాధానం చెప్పిండు సారు. అంతేకాదు మంత్రివారుగా విస్తరణ ఉన్నది, వాళ్ళు మంత్రులు అవుతారు, వీళ్ళు మంత్రులు అవుతారు అని ముచ్చట్లు వినిపిస్తున్నాయి కదా, దాని మీద కూడా సారు మాట్లాడిండు. అసలు ఆ ఆలోచనలే చేయలేదు, వట్టిగా ఎవ్వరంతకు వాళ్ళు అనుకుంటారు అన్నట్టు మాట్లాడిండు. అది అట్లుండని కానీ మొత్తానికి జీవన్ రెడ్డి సారునైతే సలగ చేసిండ్రు. మరి ఇక ఏ తీరుగా గౌరవం ఇస్తారో ఏం చేస్తారో చూడాలి.